గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముందుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా, వినయం కొంచెం ఎక్కువైందిలే. నిన్న వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ, మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానన్నా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే. ఏం పర్వాలేదు, ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు, పో పో. సరే సార్, వస్తాను సార్. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది, అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్డు దాటుతున్నారు సార్, నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుద్దేసిందా? గుద్దనిస్తానా సార్? తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత? తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది విన్నాను సార్. బాబు కాపాడి నీ చేతిని, మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటా నాకు ఇవ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే, టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా, ఫిజికల్ ఛాలెంజ్ కోటా కింద నీకు ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడతంటే నిజమా అంటావేంది? జీతం సార్? నెలకు 100,000 రూపాయలు, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఎక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా, నన్ను వెర్రి పప్పగాడు అనుకుంటున్నావా? అనుకుంటున్నా లే సార్. ఉండు, మీ అనైతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదిన సార్? సార్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే లే లే లే. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తటానికి ఎంతసేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. ఈ పెన్సిల్ సైజ్ చూస్తే తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటో ఫోజో, గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట, సర్టిఫికెట్ ఉండవు. ఏముండవు సార్? పెన్సిల్ ఉండవమ్మా తల్లి, నీ పెన్సిల్ పాడు.